నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడటానికి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. మాధవ్ గారితో మాట్లాడదాం. మాధవ్ గారు నమస్తే అండి. నమస్తే మాధవ్ గారు. ఎలా చూస్తారు మొత్తం జనసేనాని విశాఖ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న అన్ని పరిణామాలని? ముఖ్యంగా జనసేనానికి దొరుకుతున్న ఏదైతే ఆదరణ ఉందో, ఆదరణ చూసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత ఉలుక్కుపాటుకు గురైంది. ముఖ్యంగా విశాఖపట్నంలో విశాఖ గర్జన అని చెప్పి ఈ వికేంద్రీకరణ పైన పెద్ద ఎత్తున సభ చేస్తున్నాం అని చెప్పి అనేక రకాల డాంబికాలు పలికి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్ని ఆంధ్ర యూనివర్సిటీ అలాగే మిగతా అనేక రకాల అనుబంధ కళాశాలల నుంచి విద్యార్థుల్ని తరలించిన తీరు, మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. మొదటిసారి ప్రభుత్వమే గర్జన చేస్తుంది, ఎవరిపైన గర్జన చేస్తుంది అర్థం కాని ఒక అయోమయ పరిస్థితిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సరైన సమాధానం చెప్పలేక ఏదైతే రైతులు చేస్తున్న పాదయాత్రని అడ్డుకుంటామని చెప్పి వికేంద్రీకరణకి ప్రజలు మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే వికేంద్రీకరణ అన్నారు, నిజంగానే వికేంద్రీకరణ చేయట్లేదు. మూడు రాజధానులకు సంబంధించిన అంశాన్ని లేవదీస్తున్నారు. వికేంద్రీకరణ ఇప్పటికే జరిగిపోయిందని మా భావన. ముఖ్యంగా 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడం ద్వారా వికేంద్రీకరణ అనే భావన మా అందరిలో ఉంది. అయితే ఏదైతే మూడు రాజధానులకు సంబంధించిన అంశం ప్రజల్లో పెద్ద ఎత్తున ఎటువంటి స్పందన లేని కారణంగా మొత్తం కార్యక్రమం విఫలమవటం, ఇంకో పక్క జనసేనాని విశాఖపట్నం రావడానికి పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే కేవలం జనసేన సంబంధించిన నాయకులే కాకుండా కార్యకర్తలే కాకుండా పెద్ద ఎత్తున యువతి యువకులు రావడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వటం జరిగింది. ఎవరు ఊహించలేదు, జనసేనాని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సాధారణంగా ఒక గంటలోపు హోటల్కి వచ్చేస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ భారీ స్పందన, అనేక మంది ఆ కార్యక్రమానికి రావటం చూసి ఆయన చాలా ఆ కార్యక్రమాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అంటే ప్రజల్లో ఉండే ఆగ్రహానికి అది ప్రతిరూపంగా మేము కూడా భావిస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు ఆయన స్వాగతం ప్రకటన రావటం, ఆ సందర్భంలో మంత్రులు తిరిగి వెళ్ళటం, ఆ మంత్రుల్ని తిరిగి వెళ్ళటం సందర్భంలో ప్రభుత్వం సరైన విధంగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవటం, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పూర్తి వైఫల్యానికి అది నిదర్శనం. మంత్రులు వెళ్తూ సాధారణంగానే మంత్రులు వెళ్తున్నారు, వైకాపా సంబంధించిన నాయకులు ఎవరెవరైతే జనసేనాని అనేక విమర్శలు చేశారో సాధారణంగా వాళ్ళని చూస్తారు. అయితే వాళ్ళు తిరిగి అనేక రకాల సిగ్నల్ చేయటం, అనేక రకాలుగా మాట్లాడటం జరిగిందని చెప్పి చాలా మంది చెప్తారు. దాని కారణంగా చెదురుమూరుదు సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల నేపథ్యంలో మొత్తం ఏవైతే ప్రభుత్వం దాన్ని ఉలవల పొలవలు చేసి పెద్ద ఎత్తున ఏదో మంత్రులపై దాడులు జరిగాయని చెప్పి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, అందరినీ కూడా నిర్బంధించడం, రాత్రి 1 గంటకి నోవోటల్ హోటల్లోకి వెళ్ళి అందరినీ అక్రమంగా బయటకు లాక్కొని తీసుకొచ్చిన తీరు, అలాగే బయట అనేక మంత్రులపై లాఠీ చార్జ్ చేయటం, అందరినీ కూడా అత్యంత దారుణమైన కేసుల్లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో మూర్తి యాదవ్ అని చెప్పి కార్పొరేట్ ఉంటారు, మా వార్డు సంబంధించిన కార్పొరేటర్, ఆయన అనేక రకాల ఇష్యూస్ మీడియా మధ్య కుంభకోణాలపై మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తికి అనేక రకాల కేసుల సందర్భం ఆయాగా లేకుండా ఈ కేసులో అనేక మంది నిరూపించడం జరిగింది. ఎవరెవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా గట్టి మాట్లాడుతున్నారో జనసేనకు సంబంధించిన వాళ్ళందరి పైన దారుణమైన కేసులు పెట్టడం జరిగింది. 307, 324, 328 ఈ విధంగా అన్ని కేసులు పెట్టి వాళ్ళకి రిమైండ్ పంపించడం జరిగింది. సుమారు 8 మందిని రిమైండ్ పంపించడం చాలా దారుణం. ఈ విధంగా అరెస్టులు చేయడం దారుణం అయితే వాళ్ళపై కేసులు పెట్టడం మరింత దారుణంగా మేము భావిస్తున్నాం. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈరోజు అధికార దుర్వినియోగం చేసి పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేయడం, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా నిర్బంధించడం ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం ఈ యొక్క పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారింది, అలాగే పోలీస్ వ్యవస్థ యొక్క ఏదైతే ఒక పక్కనే వాళ్ళు భావించి ప్రయత్నం చేయడం కూడా ప్రజలతో వ్యాపించుకున్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలకు కూడా ఒక స్పందన వచ్చింది. జనసేనాన్ని స్వాగతం పలకడం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విశాఖ గర్జనలో ప్రజలు పాల్గొనిపోవటం, ఈ రెండు కూడా ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. ఒకసారి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన సందర్భం వచ్చిందని చెప్పి మా అభిప్రాయం. మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా కలిశారుగా, ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడానికి ముఖ్యంగా ఆయన ఏదైతే జనవాణి కార్యక్రమం ఉందో అశేష స్పందన రావటం జరిగింది. ప్రభుత్వం దగ్గర అనేక ఫిర్యాదులు ఇచ్చినా కూడా విఫలం అవుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అనేక రకాల ఫిర్యాదులు చేయటం వ్యక్తిగతంగా ప్రభుత్వానికి సంబంధించి విశాఖపట్నం కూడా ఆ విధంగానే పెద్ద ఎత్తున జనాదరణ రావటం,
అయితే ఆ కార్యక్రమం జరగకుండా అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మేము నిరసిస్తూ ఆయన కలవటం జరిగింది. పూర్తి స్థాయిలో పార్టీ సంఘీభావం తెలియజేస్తుందని ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారు మాట్లాడటం జరిగింది. అనేక మంది ముఖ్య నాయకులు జాతీయ నాయకులు కూడా వీర్రాజు గారితో మా మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరిగింది. ఆ విధంగా వాటి గురించి మాట్లాడడం రాబో కాలంలో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా మీ అందరికీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి పోరాటంలో మనం దిగుదాం అని చెప్పి ఈ విషయం మాట్లాడటం జరిగింది. ఆ విధంగానే ఆయన పూర్తి స్థాయిలో కలిసి ప్రయాణం చేయడానికి అనేక పోరాటం చేయబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండ ముఖ్యంగా శాంతి భద్రతకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీనిపైన తప్పనిసరిగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక నెలలోనే సుమారు 15 హత్యలు జరిగాయంటే ఎప్పుడు కూడా విశాఖపట్నం ఊహించుకోలేదు. అటువంటి హత్యలు జరగటం, అనేక రకాల రౌడీజం జరగటం, అనేక రకాల భూ కబ్జాలు జరగటం, ఆ విధమైన భయభ్రాంతులకు గురి చేసే ఒక పరిస్థితి విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఉందండి. మిగతా ప్రాంతంలో ఏ విధంగా ఉందో మీరు ఊహించవచ్చు. ఆ విధంగా దీంతో పాటు ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమం కనుక వీటిపైన తప్పనిసరిగా ఒక కార్యాచరణ ఆలోచన చేసి ముందుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. మేము కూడా వీటిపైన ఆలోచన చేసి ముందుకెళ్తాం. ఇవాళే సాయంకాలం జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీర్రాజు గారు, అలాగే ముఖ్య నేతలు కలవటం జరిగింది. కలిసి వీటి విషయం మాట్లాడారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మా కేంద్రంలో ఉన్న మా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా విషయాన్ని తెలియజేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. మాధవ్ గారు, మీరు గర్జన వెలవెలబోయింది అని చెప్తున్నారు వైసీపీ నాయకులు, లేదంటే జేఏసీ నాయకులు గర్జన విజయవంతమైందని చెప్తున్నారు. ఓకే, ఒకసారి దాన్ని పక్కన పెడితే గర్జనలో పాల్గొని గర్జన ముగించిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఒకవేళ అక్కడ జన సైనికుల సంయమనం పాటించి ఉండుంటే జనవాణి సక్సెస్ఫుల్గా జరిగి ఉండుండేదా? అంటే ఆగిపోవడానికి కారణం జన సైనికులేనా? నేనైతే అలా ఊహించడం లేదు. ఎందుకంటే అంత అనూహ్యమైన స్పందన రావటం, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావటం చూసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రులు వాళ్ళకి అలవాటే దాని నుంచి కొంత మైలేజ్ తీసుకోవడానికి ఇవాళ ప్రజా విశాఖ ఘర్షణ విఫలమైన సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించడానికి జనసేనాని చేసే ప్రజా జనవాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కాబట్టి ఆ కార్యక్రమం ఏ విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని మాకు స్పష్టమైన అవగాహన అయితే కలిగింది. ఎందుకంటే పోలీసులు ఏ విధంగా అక్కడ వ్యవహరించే తీరు కానీ, అలాగే మంత్రులు కూడా వ్యవహరించే తీరుపైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక మంది అనేక ఆరోపణలు చేశారు. తప్పకుండా వాటిపైన విచారణ జరగాలి. సీసీ ఫుటేజ్ కెమెరా ఉంది కనుక అక్కడ మంత్రులు ఏ విధంగా బిహేవ్ చేశారు, కొందరు యువకులు దుందుడుగా వ్యవహరించవచ్చు, కానీ అక్కడ బందోబస్తు పూర్తి స్థాయిలో పెట్టాలి. ముఖ్యంగా మంత్రులు ఆ ప్రక్కన వెళ్తున్నారు, ఇంకో పక్క జనసేన వస్తున్నారంటే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్రీ క్యారిడార్ పెట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసు పూర్తిగా వైఫల్యం చెందారు, అలాగే కావాలని చేశారని కూడా నాకు అనిపిస్తుంది. ఆ విధంగా వాళ్ళు వాళ్ళపైన దాడులు చేయించుకునేటట్టు, అలాగే వాళ్ళు ఏదైనా దుర్భాష చేయించుకొని తద్వారా మొత్తం కార్యక్రమాన్ని రద్దు చేసే విధంగా దౌర్జన్యకాండ చేయాలని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విధంగా చేశారని చెప్పి మా భావన. మాధవ్ గారు, అదే సమయంలో జన సైనికులు పవన్ పై హత్యాయత్నానికి కుట్ర చేశారని అంటున్నారు, మీకు అనిపిస్తుందా? అంటే అలా భావించడం లేదు. అంటే అనేక పోలీసులు భద్రత కల్పించకపోవడం, లేదంటే పవర్ కట్ చేయడం, ఇలాంటి చర్యలు కూడా పాల్పడ్డారు అని ముఖ్యంగా నోవోటెల్ హోటల్లో గానీ, అలాగే ఏదైతే కళావాణి ఆడిటోరియం కోర్టు ఆడిటోరియం లో వాళ్ళు కరెంట్ కట్ చేయడం లాంటి విషయాలు చేశారు. అంటే కార్యక్రమం జరగకుండా ఉండాలి అని చెప్పి, జనసేనని చిరాకు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన అయితే చేశారు. ఏ విధంగా అయినా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఎక్కడ కూడా తుణకకుండా హుందాగా ప్రవర్తించి అలాగే పోలీసులు అంటే గౌరవం అని చెప్పే విషయాన్ని చెప్పడం, పోలీసులు ఇచ్చిన నోటీస్ కూడా స్వీకరించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వాటిని ధిక్కరించి ధర్నా కార్యక్రమాన్నో లేకపోతే రోడ్డుపై బెటాయింపు చేయడం, లేకపోతే పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళ కార్యకర్తల్ని సందర్శించడం లాంటి చేస్తే ఇంకా పెద్ద ఎత్తున శాంతి భద్రత సంబంధించిన అంశం లేవనెత్తింది. ఎందుకంటే అందరూ కూడా అప్పటికే బాగా కోపంతో ఉన్నారు, రెచ్చిపోయిన తీరున్నారు, అప్పటికే లాఠీ చార్జ్ చేశారు. అయినా కూడా సమన్వయం పాటించి ఎవరిని కూడా ముందుకెళ్లకుండా అడ్డుకొని అందరూ కూడా శాంతియుతంగా ఉండేటట్టు ప్రయత్నం చేయడం, అలాగే సిచ్యువేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అందుకు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అభినందించాల్సిందని మాకు అనిపిస్తుంది. ఆ విధంగా నిన్న కార్యక్రమం, అలాగే ఇవాళ 2-3 రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్ర సంబంధించి అనేక రకాల విషయాలు అన్ని జిల్లాలతో ఆయన ఒక ఆలోచన చేయాలని చెప్పి అనుకున్నాడు. అయితే ఈ కార్యక్రమాలు ఏమి కాకుండా ఈరోజు జనసేనాని అడ్డుకోవటం ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఆయనకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఆయన చేసే పోరాటాలకి
పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి మేము తెలియజేశాం. మాధవ్ గారు, అదే సమయంలో ఒకవేళ జనవాణిని నిర్వహించినట్లయితే దాన్ని అక్కడ జేఏసీ నేతలు పవన్ వికేంద్రీకరణ గురించి స్పష్టమైన అభిప్రాయం చెప్పాలి, విశాఖకు రాజధాని కావాలా వద్దా అని ఒత్తిడి చేయడానికి అక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికే జనవాణిని ఆపమని అడిగామని అంటున్నారు, అవునా కాదా? ఏదైతే నిన్న జనవాణి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావటం జరిగింది. మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమం జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు రావటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్పందన కార్యక్రమంకి స్పందన లేని సందర్భంలో జనవాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తుంది. కనుకనే వైసీపీ కార్యకర్తలు ముందుగా పంపించి వాళ్ల చేత ఆందోళన చేయించడం జరిగింది. వాళ్ళకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించింది. జనసైనికులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటం జరిగింది. ఎవరైతే జనసైనికులు వచ్చారో వాటిపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఇది మరీ దారుణం. అంటే వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళకి వెళ్లకుండా అడ్డుకోవటం, అలాగే అధికార పార్టీ వచ్చి అక్కడ ధర్నా చేయటం, ఇలా కార్యక్రమాల దగ్గర చేస్తుంటే కార్యక్రమాల దగ్గరికి వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అయితే సరైన విధం కాదు. వాళ్ళకి మిగతా నిరసన తెలియజేసే అనేక అవకాశాలు ఉన్నాయి. వైసీపీ సంబంధించిన వాళ్ళు నిజంగా వాళ్ళని అడగాలి, మీరు అనేక మందిని ఈ విధంగా మీరు నిర్బంధిస్తున్నారు, ఇవాళ వైసీపీ సంబంధించిన ఒక్క కార్యకర్త పైన ఒక్క కేసు పెట్టారా, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షం చేసుకున్న కార్యక్రమాన్ని ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? కనుక వీటిపైన అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అవేమి సమాధానం చెప్పకుండా ఒంటెద్ద పోకడు పోతూ ఈ విధంగా దౌర్జన్య కాండ చేయటం ఏదైతుందో దీన్ని మేము త్వరగా నిరసిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనకాండ కారణంగా వాళ్ళ ప్రతిష్ట దిగజాటంతో తప్ప పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహం వస్తుందని చెప్పడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాధవ్ గారు, జనసేనాని మీ మిత్రులుగా ఉన్నారు, అయితే చంద్రబాబు ఫోన్ చేశారు, జనసేనతో మాట్లాడారు, సంఘీభావం ప్రకటించారు, కానీ వైసీపీ నేతలు ఏమంటున్నారు అంటే మంత్రులపై దాడి ఘటనను ఖండించకుండా జనసేనానికి ఫోన్ చేసి సంఘీభావం తెలపడం ఏంటి, ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు. బీజేపీ నాయకులుగా మీరు ఎలా చూస్తారు? మంత్రులపై దాడి ఏదైతుందో మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎవరిపైనా కూడా భౌతిక దాడులను ఎవరు కూడా ప్రశ్నించరు. ఈ దాడులు జరిగిన నేపథ్యంలో సమగ్ర విచారణ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అక్కడ అనేక రకాల సీసీ ఫుటేజ్ కెమెరాస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఒక్కసారి పరిశీలించి ఏ విధంగా దాడి జరిగింది, దానికి మంత్రులు బాధ్యులా కారా అని చెప్పి విచారణ చేస్తే నిష్పక్షపాతంగా ఉండేది. కానీ ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించి ఏదైతే మంత్రులు అలాగే కొందరు వైకాపా కార్యకర్తలు చేసిన అనేక రకాల విషయాలపై దుందుడు వైఖరిపై దాని కారణంగా జనసైనికులు రియాక్షన్ వచ్చింది. ఎవరు ఏ స్థాయి జనసైనికులకు సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయ్యారు వాటిపైన విచారణ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు గతంలో చేసిన అనేక రకాల ఆరోపణలు లేకపోతే అనేక రకాల ఎవిడెన్స్ ని పేపర్లో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రకటించిన కారణంగా ముఖ్యంగా మీరు పీతల మూర్తి గారు, మూర్తి యాదవ్ ఎవరైతే 22వ వార్డు సంబంధించి కార్పొరేటర్ ఉన్నాడు, ఈ మధ్య పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు బయటకు తీసుకొచ్చి పోరాటం చేస్తున్నారు. ఆ నాయకుడి పైన అలాగే అనేక మంది సుందర విజయ్ కుమార్ పైన, సందీప్ గారి పైన, వీళ్ళందరి పైన వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏదైతుందో చాలా దారుణం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తీరు, చాలా చోట్ల లాఠీ ఛార్జ్ కూడా చేశారని చెప్పి తెలుస్తుంది. సో ఈ విధంగా ప్రభుత్వం చేయడం ఏదైతుందో చాలా దారుణం. కనుక మంత్రులపై దాడులు తప్పనిసరిగా మేము ఖండిస్తాం. ఎవరు కూడా మంత్రులపై దాడులు చేయాల్సిన అవసరం లేదు, ఆ విధంగా చేసిన వాళ్ళు శిక్షార్హులు. కానీ ఆ దాడులు ప్రేరేపించడం కారణం ఏంటి మనం తప్పనిసరిగా అది కూడా పరిశీలించాలి. ఆ విధంగా నిష్పక్షపాతంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం విచారణ చేయాలి, కానీ చేయలేదు. ఏకపక్షంగా నాయకులందరినీ అరెస్ట్ చేసి అనేక రకాల కేసులు పెట్టి నిర్బంధించడం ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం, దాన్ని మేము పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాం. అంటే జన సైనికులు కాకుండా బయట శక్తులు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ దాడులను ప్రేరేపించారని మీరు అంటారా? అంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జనసైనికులు వస్తారు, దాంతోపాటు అనేక మంది అభిమానులు వస్తారు, సాధారణ ప్రజలు కూడా వస్తారు. సో అనేక రకాల ఎలిమెంట్స్ వస్తాయి, ఎందుకంటే అటువంటి జనాదరణ కలిగిన నాయకుడిని చూడడం కోసం అలాగే వాళ్ళ అభిమాన సినీ నటుని చూడడం కోసం వస్తారు. కనుక ఎవరు చేశారని విచారణ చేయకుండా మీకు కక్ష ఉంది, గతంలో మా ప్రభుత్వాన్ని విమర్శించారు అనుకున్న వ్యక్తులను తీసుకుని మీరు అరెస్ట్ చేసేయటం, కేసులు పెట్టేయటం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. నిజంగానే వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారా? నిజంగా ఆ సమయంలో కొందరైతే అసలు అక్కడే లేరు, ముందు స్వాగతం పలకడానికి నిలబడి ఉన్నారు, కొందరైతే హోటల్ దగ్గర స్వాగతం పలకడానికి నిలబడి ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ఒకే ఘాటిని అందరినీ మీరు ఏ విధంగా తీసుకుంటారు? అందరికి 307 కేసు ఏ విధంగా పెడతారు? రోజా గారి పైన దాడి జరిగిందని, రోజా గారి పై దాడి జరిగిన సందర్భం అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, నాయకులు ఎవరు లేరు, కానీ అందరిపైన 307 బుక్ చేశారు, ఎమ్మెల్సీ లేదు. సో ఆ విధంగా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరించిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఈ ప్రభుత్వం యొక్క ఈ యొక్క వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఆలోచన చేస్తుందో వెంటనే
బేషరతుగా అందరూ జనసేన నాయకులను కూడా విడుదల చేయాలి. తద్వారా ప్రజాగ్రహాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే రిమైండ్ పంపించి పెద్ద ఎత్తున కేసులు పెట్టాలని అనుకుంటే ప్రభుత్వం తప్పనిసరిగా తప్పుదారి పడుతుంది. ఆ విధంగా ప్రజల మద్దతు పెద్ద ఎత్తున జనసేనకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాధవ్ గారు, ఇప్పటికే గర్జన జరిగింది, అయితే గర్జనకు పెద్దగా స్పందన లేదు అని మీరు అంటున్నారు. అయితే జనసేనని వికేంద్రీకరణకు సంబంధించి విశాఖకు రాజధానిగా చేయాలనే విషయంపైన స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వెళ్ళిపుచ్చాలి అని జేఏసీ అడుగుతోంది. మరోవైపు విశాఖ రాజధానిని చేయడంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ ఇలా జరుగుతున్న నేపథ్యంలో త్వరలో పాదయాత్ర కూడా ఉత్తరాంధ్రకు అడుగు పెట్టబోతోంది. ఆ సమయంలో ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. అంటే ఆ ప్రాంత వైసీపీ నాయకులు, ఆ ప్రాంత వైసీపీ నాయకులు, ఎందుకంటే మేము జేఏసీ అభిప్రాయాన్ని కూడా మేము గౌరవించాలి కాబట్టి ఈ ప్రాంత నాయకులుగా ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని అంటున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని అనే విషయం పెద్ద ఎత్తున లొగులుతుంది, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. మేము అందరూ కూడా విశాఖపట్నం రాజధాని ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఎప్పటి వరకు అభ్యంతరం లేదంటే 2015 ముందు రాజధాని ఇంకా డిక్లేర్ కాని సందర్భం వరకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం రాజధాని ఎక్కడ కావాలో నిర్ణయించుకునే అధికారం శ్రీకృష్ణ కమిషన్ ముందు కూడా మీ అందరూ కూడా వివరణ ఇవ్వటం, తర్వాత హైపవర్ కమిటీ రావటం జరిగింది, వాటి ముందు కూడా మేము చెప్పడం జరిగింది విశాఖపట్నం రాజధానిగా ఉండాలని ఉత్తరాంధ్ర వాసిగా ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడిగా చెప్పడం జరిగింది. అన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు, కానీ అందరం కూడా ఏకగ్రీవంగా మనం ఒక తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో అన్ని పక్షాలు కలిపి మనం అమరావతి రాజధాని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అమరావతి రాజధానిగా అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇంకా ముందు ఏదో దనుకొండ అక్కడ జరిగితే బాగుంటుందని మాట మాట్లాడాడు, కానీ విశాఖపట్నం రాజధాని చెప్పి ఒక్క సందర్భంలో కూడా చెప్పడం చేయలేదు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మూడు రాజధానుల అంశం కానీ విశాఖపట్నం సంబంధించిన అంశం కానీ చెప్పడం లేదు. ఒక్కసారి నిర్ణయం అయిపోయి దాని తర్వాత దానిపైన సుమారు ఒక 15-20 వేల కోట్లు ఖర్చు పెట్టడం, అలాగే రాజధాని చుట్టూండే అన్ని నగరాలను అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ ఏకపక్షంగా ఎవరు ఆలోచన పంచుకోకుండా ఆయన అసెంబ్లీలో డిక్లేర్ చేసిన మూడు రాజధానులు అని చెప్పి, అలాగే న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని, అలాగే జ్యుడిషియల్ రాజధాని అని చెప్పి ప్రకటించడం, దీని ద్వారా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అవసరం లేని ఒక అంశాన్ని లేవనెత్తాడని మా అభిప్రాయం. కనుక ఇటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశం పైన అందరు కూడా వ్యతిరేకన వ్యక్తపరచడం జరిగింది. వైకాపా సంబంధించిన నాయకులు కూడా ఈ ఆలోచన గందరగోళంలో పడ్డారు. అయితే వికేంద్రీకరణ అని చెప్తున్నారు, వికేంద్రీకరణ అనే దానికి వికేంద్రీకరణ సీట్ ఆఫ్ గవర్నెన్స్, ఇవాళ మూడు రాజధానులు కావాలంటే ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలి మూడు చోట్ల, ఆ విధంగా జరిగితేనే వికేంద్రీకరణ అవుతుంది. కేవలం ఒక చోట అసెంబ్లీ ఉండి, ఒక చోట హైకోర్టు ఉండి, ఇంకో చోట సెక్రటరేట్ ఉండడం ద్వారా వికేంద్రీకరణ కాదు. వికేంద్రీకరణ అంటే పరిపాలన అక్కడ తీసుకెళ్లాలి. ఇవాళ పరిపాలన అక్కడ తీసుకెళ్లాలంటే మొన్న వైకాపా ప్రభుత్వం చేసిన మంచి నిర్ణయం చేసింది, 26 జిల్లాలుగా 13 జిల్లాలను మార్చడం ద్వారా వికేంద్రీకరణ అయింది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని మూడు ముక్కలు చేసి విశాఖపట్నం ఏఎస్ఆర్ పాడేరున జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా మార్చడం ద్వారా మూడు ప్రాంతాలకు ముగ్గురు కలెక్టర్లు రావటం, అలాగే జిల్లా యంత్రాంగం సంబంధించిన అధికారులు రావటం, తద్వారా ప్రజలకి చేరువయ్యారు ప్రభుత్వ యంత్రాంగం దగ్గర. వాళ్ళ సమస్యల పరిష్కారానికి అదొక వేదికగా మారింది, అది వికేంద్రీకరణ అంటారు. కానీ వీళ్ళు ఈ విధంగా కాకుండా కేవలం వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ రాజధాని పేరు మీద అమరావతి అనేది చంద్రబాబు నాయుడు కట్టాడు, టీడీపీ కట్టింది అనే ఒక భ్రమకు గురవటం ద్వారా, అంటే అదేదో ఆయన రాజధాని అని చెప్పి, ఇది నేను నిర్మించి ఇంకో రాజధాని అని చెప్పి, విశాఖపట్నం ఆల్రెడీ ఒక రాజధాని, ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం పెద్ద ఎత్తున పెరిగింది. ఈ ప్రాంతంలో అనేక మంది నివాసం ఉంటున్నారు, అందరికీ కూడా ఇది శాంతి కాముక నగరంగా, అలాగే రిటైర్ అయిన తర్వాత ఒక హెవెన్ గా అందరు భావిస్తారు. అనేక రకాల పరిశ్రమలు రావడం జరిగింది, పరిశ్రమల కారణంగా విశాఖపట్నం పెరిగింది. ఇవాళ రాజధాని డిక్లేర్ చేయడం కారణంగా విశాఖపట్నానికి కొత్తగా ఒరిగేది ఏమి ఉండదు. కనుక ఆల్రెడీ నిర్మించిన ఈ రాజధాని లాంటి నగరంపై ఇంకొక రాజధాని చేస్తున్నాం, అదేదో నేనే చేయాలనుకుంటున్నాను, దీన్ని ఇంకోళ్ళు అడ్డుకుంటున్నారు అనే ఒక భ్రమ కలిగించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి ఆలోచన సరళి కూడా కరెక్ట్ కాదు. ఈరోజు అందరం కలిసి ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అనుకున్న తర్వాత మరీ ప్రజల్లో ఇటువంటి ఆలోచన తీసుకురావడం ద్వారా ప్రతి వ్యక్తికి మళ్ళీ ఒకసారి నా ప్రాంతం ఎందుకు కాకూడదు, విశాఖపట్నం ఎందుకు కావాలి అని విజయవాడ ప్రాంతం వాళ్ళు, ప్రకాశం ప్రాంతం వాళ్ళు, నెల్లూరు వాళ్ళు, తిరుపతి అందరూ ఎవరికి వాళ్ళు ఆందోళన చేసే అవకాశం ఉంది. కనుక అటువంటి ధోరణి మంచిది కాదు. అందరం కలిసి అనుకున్నాం, మనకి విభేదాలు ఎన్నున్నా, పార్టీకి సంబంధించిన అనేక వైఖరి ఉన్నా, మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మనం శిరసావహించి కష్టమో నష్టమో
దాన్ని బేరీ చేసుకుని ముందుకెళ్ళటం ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు, అటువంటి ఆలోచన చేయాలని చెప్పి మేము జేఏసీ సంబంధించిన నాయకులు, అంటే జేఏసీ అని పేరుకే ఉంది, మొత్తం వైకాపా సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకసారి పునరాలోచించుకోండి ఎందుకు ఇటువంటి ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తారు. రాష్ట్రంలో అభివృద్ధి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం కలిగించాల్సిన అవసరం ఉంది, ఆ వాటిపైన దృష్టి పెట్టాలని మరొకసారి ప్రభుత్వాన్ని వినవించుకున్నాం. మాధవ్ గారు, ఇప్పటి వరకు కూడా జనసేన జనవాణిని సభ్యంగానే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు కూడా రావడం లేదు. ఇప్పుడు వైజాగ్లో చోటు చేసుకున్న పరిణామాలతో జనవాణిని అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర పనింది అని అంటున్నారు. అంటే ఎక్కడ జనవాణిని అడ్డుకొని వైసీపీ నేతలు విశాఖలో మాత్రం అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? నిజంగా అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తుందేమో అని భావించి పోలీసులు ఈ చర్య తీసుకున్నారు అనుకోవాల్సిన అవసరం లేదా? ముఖ్యంగా జనవాణి కార్యక్రమం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగిందో చాలా మంది అనుకున్నారు, ఎందుకు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏ విధంగా సమస్యను పరిష్కరించే అవకాశం లేదు, ఎవరు ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేని ఒక నేత దగ్గరికి వెళ్ళి కేవలం ఫోటోలు తీసుకుని వెళ్తారని చెప్పి భావించారు. ఆ సందర్భంలో వైకాపా సంబంధించి మంత్రులు కూడా మాట్లాడటం జరిగింది, అవును ఆ జనవాణి కార్యక్రమానికి వస్తారు, కేవలం ఫోటోలు తీసుకొని ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప ఆయన కూడా ఫోటో తీయించుకొని ఏదో కార్యక్రమం చేశారని చెప్పి భ్రమ కలిగించడానికి వస్తాడు వెళ్తాడని చెప్పి అనటం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు వచ్చింది. అది కేవలం ఫిర్యాదులు ఇవ్వడం కోసం కాకుండా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ ఒక టీంని పెట్టడం జరిగింది. ఆ టీం మొత్తం వచ్చిన ఫిర్యాదుని ముందే పరిశీలించి ప్రిలిమినరీగా అది మనం పరిష్కరించే దిశగా ఆలోచన చేయొచ్చా లేదా, నిజంగా అది అర్హత కలిగిన అంశం అని చెప్పి వీళ్ళు జనసేన సంబంధించిన నాయకులా కాదా కేవలం అభిమానులు ఫోటో తీసుకోవడానికి వచ్చారు, ఈ విధంగా ప్రిలిమినరీగా వాటిపైన చేసి ఆ చేసిన ఫిర్యాదులను పైకి తీసుకెళ్లి ఒక క్రమబద్ధంలో కార్యక్రమాన్ని నిర్వహించడం చూసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు రావడం జరిగింది. రాయలసీమలో జరిగింది, మిగతా ప్రాంతంలో జరిగింది. ఆ విధంగా అనూహ్యంగా పెద్ద ఎత్తున పబ్లిక్ ఆ కార్యక్రమానికి రావటం, అనేక రకాల ఫిర్యాదులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అనేక అంశాలు బయటకు రావటం జరిగింది, ధైర్యంగా ప్రజలు ముందుకొచ్చి మాట్లాడటం జరిగింది. ఒక భ్రమ ఉంది, ముఖ్యంగా ప్రజల్లో భయాందోళన కలిగించారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడితే ఓట్లు వేస్తే వాళ్ళ యొక్క మొత్తం పథకాలను తీసేస్తామని చెప్పి ఒక భయభ్రాంతులు గురి చేశారు విలేజ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా. అటువంటి భయభ్రాంతి యొక్క వాతావరణంలో స్థానిక సంస్థలో కొంత విజయం వైకాపా సాధించి ఉండొచ్చు, కానీ ప్రతి సమయంలో జరగదు. కనుక ప్రజలు ఇప్పుడు ముందుకొచ్చి అనేక రకాల విషయాలు మాట్లాడుతున్నారు, అందరూ ఆశ్చర్యపోయే విధంగా అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా అమ్మఒడి కానీ మిగతా ఆసరా లాంటి కార్యక్రమాలు కానీ, అలాగే మన వసతి దీవెన విద్యా దీవెన సంబంధించిన కార్యక్రమాలు కానీ, అలాగే కాపు నేస్తం లాంటి అనేక రకాల కార్యక్రమాల్లో ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారు, అనేక మందికి ఇవ్వటం లేదు, అర్హులైన వాళ్ళని పక్కన పెట్టి అనర్హులకు ఎక్కువ మందికి పెద్ద పీటేసే తీరు, ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. అలాగే భూమి సంబంధించిన అనేక రకాల వివాదాలు, ఏ విధంగా వాళ్ళు భూమి కబ్జాపై అయిపోయిన విషయాలు బయటకు రావటం, ఒకసారి అవన్నీ కూడా మాట్లాడితే నిజాలు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో, ప్రజలు వచ్చి నిర్భయంగా మాట్లాడుతున్నారని తీరు చూసి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకుంది. ఈ యొక్క జనవాణి కార్యక్రమం అప్రతిహాతంగా నడిస్తే తప్పనిసరిగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఒక ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. కనుకనే విశాఖపట్నంలో ఈ యొక్క జనవాణి కార్యక్రమం ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించిన అనేక సమస్యలు తెలుసుకునేదానికి, ప్రజలకి వాటిని సాంతన కలిగించే విధంగా ఆలోచన చేయడానికి అవకాశం ఉన్న ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తారని మాకు అనిపిస్తుంది. లేకపోతే అవసరం కూడా లేదు, చిన్న కార్యక్రమం జరిగింది, చిన్న సంఘటన జరిగింది, దాన్ని వదిలేస్తే జనవాణి సజావుగా జరిగేది, కానీ ప్రజలు ఒక పక్క విశాఖ గర్జన విఫలం అవటం కారణంగా వీళ్ళది ఎక్కడ బాగా స్పందన వస్తుందో అని చెప్పి ఒక అక్కసు కూడా తప్పనిసరిగా ఉంది. సో ఆ విధంగా రెండు కారణాలుగా జనవాణి కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. ఆ విధంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా వాటిని బాగు చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు. సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చి విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలన్నిటిపైన మీ అభిప్రాయాన్ని విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.